हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू निधिश्री किचन रेसीपी वच्चेसी एग फ्राइड राइस नी इंट्लोने चाला ईजीगा टेस्टीगा एला तैयार चेसुकोले इप्पुडु चूद्दामंडी मरि इंकेंदुकु आलस्यं स्टार्ट चेद्दामा फ्राइड राइस कोसम वेजिटेबल्स अन्नी सन्नगा कट चेसि पेट्टुकोवाली इक्कड नेनु क्याबेजी क्यारेट क्याप्सिकम उल्लिपायलु पच्चिमिरपकायलु तीसुकुन्नानंडी नेक्स्ट इप्पुडु स्टव् वेलिगिंचि 2 टेबल स्पून्स आयिल पोसुकोवाली आयिल बागा हीट अयिन तर्वात ఒక 5x ని బాగా బీట్ చేసుకుని వేసుకోవాలండి ఈ ఆమ్లెట్ ని ఒక నిమిషం పాటు వేగనిచ్చి తర్వాత దీన్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఈ స్టేజ్ లో ఎగ్ ని మరి చిన్న చిన్న పీసెస్ గా చేసేస్తే రైస్ వేసుకున్నాక మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు మరి చిన్నగా అయిపోయి బాగావు ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే pan లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కి హై ఫ్లేమ్ లో పెట్టుకునే బాగా ఫ్రై చేసుకోవాలండి అప్రే స్మోకీ ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ని వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెజ్జీస్ అన్ని మరీ ఎక్కువగా ఫ్రై అయినా బాగోవండి తినేటప్పుడు నోటికి తగులుతూ క్రంచీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని వేసుకుని మొత్తమంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు రెడ్ చిల్లీ సాస్ ని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఉడికించిన రైస్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న 5x కి ఈ వెజిటేబుల్స్ కి ఒక 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి ఇది అప్రాక్సిమేట్ గా ఒక 3-4 మెంబర్స్ కి ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి టేబుల్ స్పూన్ సోయా సాస్ టేబుల్ స్పూన్ వెనిగర్ టీ స్పూన్ మిరియాల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్ లోనే మీరు salt సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।